సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి ఈ టీం అంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూడొచ్చు తెలుగుదేశం తరఫున వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కోర్టులోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ఏ అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఇప్పటికి వాళ్ళు ముందుగా ఇందాక నుంచి కూడా రుద్రా చెప్పిన ఒకటే మాట చెప్పారు ఆయన, ఇక్కడ నుంచి మేము ముందుగా ఇక్కడ చాలామంది రుద్రాతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో రుద్రా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలకంగా ఆయన ఒక రోల్లో చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే చంద్రబాబు లాంటి కేసుని చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో. సో ఖచ్చితంగా ఇది పూర్తిగా ఇప్పుడు కోర్టులోకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రుద్రాకు సంబంధించిన వ్యవహారం, సో తన వాదనలు వినిపించడానికి ఆయన హాల్లోకి వెళ్తున్నారు, హాల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ని చూపిస్తోంది. రుద్రా తర్వాత వాళ్ళకి సంబంధించిన టీం అంతా కూడా కోర్టులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. This is listed. Sir. Motions. Any bail petitions? No, we're not from this court. Yeah. The rest right okay. Now. What's the... We will move at the appropriate time. We'll do the appropriate thing. Right, sir. Thank you. So, చాలా క్లియర్గా మనకి పూర్తిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కేవలం హౌస్కి సంబంధించిన, చంద్రబాబు హౌస్ అరెస్ట్కి సంబంధించిన మాత్రమే నేను చూస్తున్నాను, మిగతా విషయాలు ఇప్పుడు చూడను అని చెప్పిన పరిస్థితి. కోర్టుకి సంబంధించి అంటే ఇక్కడ బేసిక్గా ఒకటే ఇష్యూ, దీంట్లో ఆయన క్లియర్గా మాట్లాడింది, హౌస్ ముందుగా చంద్రబాబుని జైల్లో కాకుండా హౌస్లో పెట్టాలి, అబంధం జరపాలి అనే అంశాన్ని మాత్రమే ఆయన ముందుగా చెప్పిన పరిస్థితి కాదు. బెయిల్కి చూస్తాను కానీ చంద్రబాబు ప్రాణి హాని ఉంది కాబట్టి, ఆ ప్రాణానికి హాని ఉంది కాబట్టి దాన్ని కాపాడాలనే ప్రయత్నం, లుద్రా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ప్రయత్నం అయితే చూసాం. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను ఉదయం నుంచి చెప్తుంది అదే, ఈరోజు చంద్రబాబు బెయిల్కి సంబంధించి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పిటిషన్ వేసేదానికి. కానీ చంద్రబాబు వీళ్ళు చాలా కొత్త ఎత్తుగడలో పోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడు వేయాలనుకోవట్లేదు. కేవలం ఏదైతే చంద్రబాబుకి ప్రాణహాని ఉందో, ఆయన 70 సంవత్సరాలు ఉంది, తర్వాత దాదాపుగా నక్సలైట్ ప్రాబ్లం ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయన్ని విజయవాడ నుంచి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన. దీనికి సంబంధించి గతంలో కూడా బెంగాల్లో కూడా, బెంగాల్ లాంటి ఇష్యూస్లో కూడా దాదాపుగా